అనంతపూర్ జిల్లా పరిగి మండలం గోరపల్లి గ్రామంలో ఈటీవలే ఆస్తి తగాదాలతో శనిరాజు అనే వ్యక్తి హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు హిందూపూర్ పోలీసులు. దీనిపై హత్యకు గల కారణాలు, అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలను పెనుగొండ డీఎస్పీ మెహబూబ్ బాషా వెల్లడించారు. శనిరాజు అనే సనత్ కుమార్ ను ఇంటి స్థలం విషయంలో సొంత బంధువులే హత్య చేయడం జరిగింది. ఈ హత్యలో ముఖ్యంగా ఓబ్లేస్ అనే అతను ఇంటి పక్కన ఒకటిన్నర ఖాళీ స్థలం ఉంది, అది వాళ్ళ చిన్నారికి ఉగ్రప్పకు సంబంధించింది. ఉగ్రప్ప కొడుకు ఎబి వచ్చి ఆ ఇంటి స్థలము ఓబ్లేస్ వారి నర్సింహప్పకు కానీ ఓబ్లేస్కు కానీ చనిపోయిన శనిరాజు కానీ ఇవ్వము, వేరే వాళ్ళకి ఇస్తామన్నారు. ఆ తరుణంలో ఈ ఇవ్వను కూడా చేయడానికి ప్రధాన కారణము శనిరాజు అలే శనత్ కుమార్ అని భావించి ఓబ్లేసు, అతని తమ్ముడు నరసింహప్ప, అతని నరసింహప్ప భార్య ఉమాదేవి, నరేంద్ర నరసింహప్ప కొడుకు నలుగురు కలిసి శనిరాజు ఇంటి వద్దకు 17/1/2021 తేదీ రాత్రి 7 గంటల సమయంలో వెళ్లి గొడవపడి ఓబ్లేసు కత్తితో శనిరాజు ఛాతిలో పొడవగా అతను ఆసుపత్రికి తరలిస్తే క్రమంలో చనిపోవడం జరిగింది. అదే సమయంలో శనిరాజుకు మద సపోర్ట్గా అతని అన్న రాగా అతనికి మిగతా వాళ్ళందరూ కట్టెలతో కొట్టి గాయపరచడం జరిగింది. ఈ కేసులో ముద్దాలైన ఓబ్లేసు, నరసింహప్ప, ఉమాదేవి, నరేంద్ర ఈ నలుగురును ఈరోజు హిందూపురం రూరల్ సీఏ ధరణి కిషోర్, పరిగేసే శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు హాజరు